అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనకి దీపావళి అనేది రాబోతోంది. దీపావళి అంటేనే దీపాలు మనం చాలా బాగా పెట్టుకుంటాం. దీపాలు అనేవి చాలా అనేవి మట్టి ప్రమిదలు అనేవి కొంటూ ఉంటాం. అలా పాతవి మనం వాడినప్పుడు నల్లగా అవటమో, దుమ్ము పట్టడమో, లేకుంటే జిడ్డు అనేది చూడండి ఈ పడ మీద ఎలా ఉందో, అలా జిడ్డు పట్టడమో, నెలంతా కూడా కార్తీక మాసంలో వాడటం, అలాగే ఇంటి ముందర దీపాలలో అలా వాడటం వల్ల నల్లగా అయిపోవడంతో పాటు జిడ్డు అవడంతో అలాగా ఉంటాయన్నమాట. అలా అవ్వకుండా నీట్గా కొత్త దానిలో అవ్వాలంటే నేను ఒక చిట్కా అనే చెప్తానండి. ఇది జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. పాత ప్రమిదలు ఉన్నాయి కదా అని కొత్త ప్రమిదలు కొనకుండా ఉండకూడదండి. ప్రతి సంవత్సరం కూడా ఒక జత అయిన కొత్త ప్రమిదలు అనేవి కొనాలి. అవి దేవుడి ముందు కానీ ఇంటి ముందు కానీ మనము దీపారాధన అనేది చెయ్యాలి. ముందుగా అయితే నేను ఇలా కెటిల్ అనేది వాటర్ కెటిల్ హీట్ హాట్ చేసేది వాటర్ది ఉంటుంది కదా, దాంట్లో హాట్ వాటర్ అనేది నేను హాట్ చేసుకున్నాను. లేదు అంటే మీరు పొయ్యి మీద అయినా పెట్టి నీళ్ళు అనేవి బాయిల్ చేసుకోవచ్చు. ఇలా ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో కొద్దిగా లిక్విడ్ వాష్, అంటే మనం బట్టలు ఉతికే లిక్విడ్ కానీ, రిన్ సర్ఫ్ కానీ, లేకపోతే ఏదైనా మనం పాత్రలు తోమే విమ్ సోప్ కానీ అలాంటిది ఆ వాటర్లో వేసి, ఆ తర్వాత బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా, ఈ రెండింటిలో ఏదైనా వేసుకోవచ్చండి. ఇలా హాట్ వాటర్లో బేకింగ్ పౌడరు అలాగే ఇలా లిక్విడ్ వాష్ వేయడం వల్ల అందులో ఉన్న జిడ్డు 90% వరకు కూడా మనం ఏమీ చేయకుండానే దానంతా అదే వచ్చేస్తుందండి. మిగిలింది మనం స్క్రబ్బర్, అంటే స్క్రబ్బర్తో మనం పాత్రలు అయితే ఎలాగ తోముతామో అలా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా అనే రిజల్ట్ అనేది వస్తుందండి. అసలు ఎంత బాగా మనము దీంట్లో ఇలాగే మనము ప్లాస్టిక్ వాటికి చేసుకోవచ్చు, లేకపోతే ఏమైనా మట్టి ప్రమాదాలకు చేసుకోవచ్చు, లేకపోతే సిల్వర్ దియాస్ అంటాం కదా అలాగా వెండివి కానీ, ఇలా ఈ పద్ధతి అనేది వాటికి కూడా వాడుకోవచ్చు. సో ఒక 1/2 అవర్ తర్వాత ఇవన్నీ కూడా ఇలాగైతే ఉన్నాయండి. చూడండి, మనం అసలు తీస్తూనే దానిపైన ఉన్న జిడ్డు అంతా కూడా పోతుంది. ఇప్పుడు లిక్విడ్ వాష్ తీసుకొని, అంటే విమ్ది కానీ అలాగా పాత్రలు తోమే సోప్ తీసుకొని ఆ సోప్తో నీట్గా లేదా దుద్దుకోవాలి. మొత్తం అనేది ఆల్మోస్ట్ వెళ్ళిపోతుందండి 90% వరకు. మిగిలింది కొంచెం పైపైన ఉంటుంది. దాన్ని కూడా మీరు ఒక చాకు లేకపోతే ఏదైనా షార్ప్ ఉన్న వాటితో అలా పైపైన గోకేస్తే మొత్తం కూడా వెళ్ళిపోతుంది. అంతేకాదండి, కొత్త మనం ప్రమిదలు అని తెస్తాం కదా, ఆ కొత్త ప్రమిదలు అనేవి మనం అలాగే నూనె వేసి పెట్టినట్లయితే జుడ్డు అనేది ఇల్లంతా కూడా, అసలు ఇంకా దీపారాధన ఎట్లా అటుంచి ఇల్లంతా కూడా నూనె జుడ్డు, నూనె అంతా కారిపోతూ తొందరగా ఆరిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే మీరు కొత్తగా ప్రమిదలు తెచ్చింటారు కదా, వాటిని ఒక రోజంతా లేకపోతే 2-3 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టి ఉంచండి. ఆ తర్వాత అది నీళ్ళన్నీ ఆల్రెడీ పీల్చుకొని ఉంటుంది కాబట్టి నూనెని ఆ ప్రమిద అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పీల్చుకోదు. అప్పుడు నూనె అనేది మనం వేసింది కూడా ఒత్తి అనేది ఎక్కువసేపు కాలుతుంది. మీకు అది వీడియో అనేది నేను రేపో లేకుంటే మొన్నాడో పెడతానండి. ఈ వీడియోలో చాలా చాలా ఈ టిప్పు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. చూడండి, చక్కగా నీట్గా అయితే వచ్చేసింది కదా. ఇలా అంతా కూడా మనం ఒకసారి కడుక్కున్న తర్వాత ఇప్పుడు మామూలు నీటిలో మనం ఒకసారి క్లీన్ అనేది చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. మీరు గమనించినట్లయితే ఆల్రెడీ వాళ్ళ ప్రమిదలకి రెడ్ కలర్ అనేది వేసి పెట్టారు, అంటే వాళ్ళు కూడా ప్రమిదలు అనేది తయారు చేశాక వాళ్ళు కూడా ఎరుపు రంగుననేది వేశారు. మీకు ఇలాగే కావాలంటే ఇలాగే పెట్టుకోవచ్చు, లేదు మాకు కొత్తలాగే కావాలి అంటే మనం కలరింగ్ అనేది వేసుకోవచ్చండి. ఈ కలరింగ్ అనేది వాటర్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే ఫ్యాబ్రిక్ పెయింట్స్ వస్తాయి కదా ఆక్రిలిక్ పెయింట్స్ అలాంటివైనా వేసుకోవచ్చు, లేకుంటే గేట్కి వేసే పెయింట్స్ అయినా వేసుకోవచ్చు. ఇవైతే వాటర్ పెయింట్స్ చాలా తక్కువ రూపీస్ అండి, డిమార్ట్లో అయితే మనకి 20 రూపాయలకి వస్తాయి, బయట అయితే 25 రూపీస్ అట్లే అంతే. వీటిని దీంట్లో మనము మట్టి ప్రమిదలు ఉన్న కలర్ మెరూన్ కలర్ తీసుకొని నీట్గా ఇలాగా మనము పెయింట్ అనేది వేసేసుకోవచ్చు. ఇది మన పిల్లలకు ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ఒక ఆర్ట్ లాగా వేసుకోవచ్చు, లేదు అంటే మనమే అయినా వేసుకోవచ్చు. మీరు ఇలాగే వదిలేసినా ఓకే, లేదు అంటే ఇలాగా మనము పెయింట్ అనేది వేసుకోవచ్చు, మళ్ళీ కొత్తదానిలాగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ కావాలంటే మళ్ళీ ఇలాగ వాటర్ పెయింటే కాబట్టి మీకు నీళ్ళలో వేసిన వెంటనే పై పైన మాత్రమే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇబ్బంది లేకుండా, అసలు ఇంకా మళ్ళీ పెయింట్ వేయాల్సిన అవసరం లేకుండా అయితే మనకి ఆ నలుపుతో పాటు మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి ఎంత బాగా ఎండకు పెట్టాక, అంటే ఎండకు పెట్టకపోయినా పర్వాలేదు, అది ఆరిపోయిన వెంటనే ఇలా కొత్తదానిలాగా అయితే వచ్చాయి. ఎక్కడకు నలుపు అనేది లేకుండా కొత్తవి కొన్నామా అన్నట్లుగా ఉన్నాయి. మీకు కావాలంటే వీటిపైన మళ్ళీ వేరే కలర్ అయినా వేసుకోవచ్చు, డెకరేషన్ అయినా చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యేటట్టు చేయండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.